డేటింగ్ యాప్లో పరిచయమైన శ్రీధర్ అనే యువకుడు పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి మోసం చేశాడంటూ యువతి ఆందోళన వ్యక్తం చేసింది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి సత్యనగర్ కాలనీలో లలిత యువకుడి ఇంటి ముందు బైఠాయించింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదంటూ ఆవేదన చెందింది. फाइनल కేసు పెట్టి పిఎస్ లోని నాకు అన్యాయం జరిగింది వాళ్ళు ఏమి చేయలేదు ఇంకా ఇదంతా ఉండే గానీ సైబర్ క్రైమ్ నాది ఫోటో చాలా రచ్చ అయింది అసలు ఎట్లా అంటే నా వాళ్ళు ఇప్పుడు ఇంటికే రావద్దంటున్నారు అసలు చచ్చిపోతే బాగుండే రేంజ్కి తెచ్చాడు ఈయన నా యాప్ లో ఫోటో పెట్టి ఇప్పుడు ఎట్లా అంటే నా పరువు అంతా పోయింది ఏమి లేదు ఇంకా పెళ్లి చేసుకోవాలి హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా నేను ఫేస్ చేస్తున్నా వీళ్ళేమి రెస్పాండ్ అవ్వకపోయినా అక్కడ పోలీసులు మేనేజర్ సార్ 2 FIRs ఏదైనా అయినా కూడా ఒక్క దగ్గర కూడా పనిష్మెంట్ పడలేదు ఇంట్లో ఉన్నాడు మంచిగా ఇంక ఇప్పుడు నా హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా పెళ్లి చేసుకోరండి ఆ ప్రసక్త మాట లేదు పెట్టుకోమని అడుగుతున్నాడు నేను అంతవరకు ఉంటారని చెప్తాం పెళ్లి చేసుకుంటా పెళ్లి చేసుకుంటాను ఇంతవరకు తెచ్చి ఈ రోజు నా హెల్త్ ఇష్యూ వచ్చాక పెళ్లి వద్దు నువ్వు వద్దు అన్నట్టు నీ పేరు ఏం పేరు అమ్మా పేరు లలిత సార్ ఎవరు నాకు న్యాయం చేయలేదు ఉప్పల పిఎస్ లో ఫస్ట్ ఎఫ్ఐఆర్ అయింది ఇక్కడ లేదు ఇంకా సైబర్ క్రైమ్ లో ఒకటి నడుస్తుంది అది కూడా ఎఫ్ఐఆర్ నాది కూడా లేదు ఎవరు న్యాయం చేయలేదు సార్ అందుకే నేను ఈ రోజు ఇట్లా మీ హెల్ప్ తీసుకోవాలి ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి ఆయన మీ దగ్గర అంటే సార్ ఇక్కడ బాతాజీ శ్రీధర్ అనే పర్సన్ తో నాకు డేటింగ్ యాప్ లో పరిచయం అయింది యాక్చువల్ గా కానీ నేను అంతవరకు ఆగతలేదు పెళ్లి చేసుకుంటా అన్నాడు ఆయన పెళ్లి చేసుకుంటాను ప్రామిస్ చేస్తే నేను రిలేషన్ కంటిన్యూ చేసిన ఇప్పటికి 1 ఇయర్ అవుతుంది 5 ఇయర్స్గా ఫిజికల్ 5 మంత్స్గా ఫిజికల్గా మూవ్ అయినాం అయితే నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది తన వల్ల తనకున్న హెల్త్ ఇష్యూస్కి నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది అయితే అప్పటి నుంచి ఈయన అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశారు సరే అని నేను ఉప్పల్ పిఎస్లో మ్యారేజ్ చేసుకోమని కేసు పెట్టిన మార్చి 20కి ఉప్పల్ పిఎస్లో పెడితే వాళ్ళు వచ్చేసి ఏమీ అసలు కనీసం ఈయన పిలిచి మాట్లాడే పనిష్మెంట్ కూడా ఏమి లేదు సార్ ఆయన ఇంట్లోనే ఉన్నాడు సరే ఎవరు హెల్ప్ చేస్తలేదు అంత అన్యాయం అయిపోయిందనేసి నేను ఊరుకున్నా ఉన్న 2 మంత్స్కి లాక్డౌన్ నుంచి పిచ్చి పిచ్చి మెసేజ్లు పెట్టాడు వల్గర్గా తిట్టడం ఫ్యామిలీ మొత్తం వాళ్ళు మమ్మీ డాడీ కూడా మెసేజ్లు పెట్టారు ఇవన్నీ చేశారు అంత అయ్యింది అంతవరకు ఊరుకోకుండా నా ఫోటో తీసుకెళ్ళి డేటింగ్ యాప్లో పెట్టేశాడు సార్ నా ఫ్యామిలీలో అంత సొసైటీలోనే పరగబోయింది అందరూ అడగడమే ఇట్లా ఏమైంది అనేసి ఇక ఇప్పుడు నాకు తను తప్పితే వేరే ఆప్షన్ లేదు సార్ నాకు పెళ్లి చేసుకోవాలి హస్బెండ్గా తనే కావాలి నా పేరు లలిత సార్ బి శ్రీధర్ డేటింగ్ యాప్లో సార్ ఫస్ట్ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటే తను ఒప్పుకోకపోతే పేరెంట్స్ ఒప్పుకోకపోతే మనం ఒప్పిద్దాం నువ్వైతే నాకు 100% వైఫ్గా ఓకే అన్న పర్సన్ ఇక్కడ దాకా వచ్చాక ఆయన నెగిటివ్ అయిపోయాను సార్ ఇక పేరెంట్స్ అసలు ఒప్పుకోవట్లేదు వాళ్ళు అయితే ఇంక నీ క్యాస్ట్ ఏంటి మా క్యాస్ట్ ఏంటి ఏం చూస్ చేసుకుందామని వచ్చావు అనేసి నన్ను వాళ్ళు తిడుతున్నారు వాళ్ళ మమ్మీ సార్ నీ ఏజీ కేస్ట్కి మేము చారీస్ విసు బ్రాహ్మణ్స్ నీకు తెలుసు కదా ఎలా ఒప్పుకుంటామని అనుకొని వచ్చేసావు నువ్వు అని అడుగుతున్నారు అసలు మా అబ్బాయి చేసింది ఇది మేము చెయ్యమంటున్నాను
తన వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చి యూట్రస్ చాలా ప్రాబ్లం అయింది సార్ నాకు వేరే పర్సన్ చేసుకుని ఇప్పటికిప్పుడు నేను బేబీని కూడా బర్న్ చేయలేను అంత ఘోరంగా నాకు ప్రాబ్లం వచ్చింది హెల్త్ ఇష్యూ తనకి చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి For more updates, please subscribe GS9 TV.